నమస్తే. విజయదశమి కానుకగా విడుదలయ్యి, విజయడంక ముగించి దీపావళి వైపు దూసుకుపోతోంది కుటుంబ సమేతంగా చూడదగ్గ అరవింద సమేత వీర రాఘవ. సో ఆ టీం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మనకి ఇంకా బోల్డన్ విషయాలు చెప్పడానికి వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో సార్. హాయ్ సార్. మీ ముగ్గురికి ఒక కథ చెప్తాను సార్. ఓకే. ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఒక యాంకర్ వస్తుంది, క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆన్సర్లు ఇస్తారు, ప్రేక్షకులు చూస్తారు, సినిమా హిట్ అవుతుంది, అందరు మాట్లాడుకుంటారు. ఈ కథని కొంచెం మార్చి చెప్తాను సార్. ఒక యాంకర్ అదే సినిమాని ఓన్ చేసుకుని యాజ్ అన్ ఆడియన్గా ఈ ప్లేస్లో కూర్చుని యాజ్ ఆడియన్స్ రియాక్షన్స్ హాల్లో చూసి అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ మీ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటూ ఒక లైఫ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇంటర్వ్యూలో. నాకెందుకో వినడానికి ఇదే బాగుంది అనిపిస్తుంది. బేసిక్గా ఆవిడ టార్చ్ బేరర్. సో మీరేమంటారు? సో మనం కథను రెండు విధాలుగా చెప్పాము. కొత్త నాందిగా ఆవిడ టార్చ్ బేరర్. కనిపించాడు కానీ బాగా లేదు సార్. నాకు 14 మంత్స్ కొడుకున్నాడు, వాడిని తీసుకుని సినిమాకి వెళ్ళాను. యూజువల్లీ ఎంజాయ్ చేస్తారు మీరు ఫస్ట్ అలా లేచి మంచం మించి ఇలా దగ్గగానే వాడు క్యాబ్ నేర్చుకుంటే ఇంకా అసలు సినిమా మొత్తం నించుని చూశాను సార్. నేనైతే మీ ఎంట్రీ వచ్చినప్పుడు అలా పిల్లలందరూ ఇట్లా వాళ్ళ మమ్మీలు పట్టుకొని ఇలా పట్టుకొని అసలు అంటే ఇట్స్ అంత కనెక్ట్ అయిపోయారు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా భయపెట్టేశారు. బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. టైటిల్ పెట్టడం దగ్గర నుంచి సినిమా క్లైమాక్స్ వరకు కూడా లేడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ ఎంత అపురూపంగా చూసుకున్నారు మీ కథలో అనేది మాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ అందరు లేడీస్ దగ్గర. ముందు ఆయనకే మేజర్గా ఆయనకే చెప్పాలి. ఎస్, సో మీరే చెప్పాలి దీని గురించి. అంటే ఎన్టీఆర్ గారు బయట ఎక్కడ చూసినా వి ఆల్ నో హిమ్, చాలా మర్యాదగా మాట్లాడతారు లేడీస్తో బై హిమ్సెల్ఫ్ అమ్మ అమ్మ అంటూ, అండ్ ద సేమ్ వే మీరు కూడా. సో ఈ కథకి ఆయన క్యారెక్టర్కి ఆ లింక్ మొత్తం అసలు ఎట్లా సెట్ అయింది? హౌ ఇట్ కుక్డ్ అప్? మొదట ఫస్ట్ కథ చెప్పిన తర్వాత మొదటి 2-3 రోజులనే మాకు ఆడవాళ్ళ వైపు వెళ్తుంది అనే డైరెక్షన్ తెలిసిపోయింది మాకు ముందు ఫస్ట్ 2-3 డేస్లోనే. అది ఇద్దరికి నచ్చింది. అంటే దాని మీద మా ఇద్దరికి ఏమీ ఏమంటారు దాని కాన్ఫ్లిక్ట్ లేదు. ఎందుకు వాళ్ళ మీదకి వెళ్తుంది అని అనుకుంటే బహుశా ఆయన ఏమని చెప్పున్నా బహుశా ఆగిపోయిండేదేమో, కానీ ఆయన అట్లా లేదు, ఆయనకు కూడా నచ్చింది. సో ఇద్దరం కూడా దానికి ఒకే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం బేసిక్గా. అంటే ఇప్పుడున్న కాదు ఎప్పటి నుంచో ఏంటంటే బేసిక్గా కథని ముందుకు నడపాలంటే ఇప్పుడు ఏదైనా జీవితం కానీ దేనైనా రెండు ఇద్దరు కావాలి, ఇద్దరు వ్యక్తులు కావాలి. సో అందుకని మాకు అనిపిస్తుంది ఏంటంటే వీర రాఘారెడ్డితో పాటు అరవింద్ కూడా అంతే ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యాము. ఇప్పుడు జనం మీరందరూ చెప్తుంటే నిజంగా మేము మామూలుగా చేసాం, కథ కోసం చేసాం. అది లేదు అంటే ఎన్టీఆర్ గారు లాంటి హీరోని కూడా ఒక అమ్మాయి నడిపిస్తుంది అంటే సినిమాలో ఆ అమ్మాయి యాటిట్యూడ్, ఆ అమ్మాయి డైలాగ్స్ అవి నడిపిస్తున్నాయి అంటే స్క్రీన్ మీద కనిపించేది హీరో కానీ బట్ రియల్ లైఫ్ లో అందరినీ నడిపించేది ఒక అమ్మాయి. మనం గ్రహించలేక స్క్రీన్ మీద హీరోకి అతీతం ఏమో అనుకుంటాం. అంటే అంటే పరిణామాలు అంటే సి థింగ్స్ హావ్ చేంజ్డ్ అండి. ఎంత సూపర్ హీరో ఎవరైనా సరే, ఎవరు ఎంత ఇదిగా ఉన్నా సరే, బట్ డెఫినెట్గా దెర్ ఇస్ ఎ ఉమెన్ హూ డ్రైవ్స్ హిమ్. మీరు యాక్చువల్గా అయితే ప్రతి సూపర్ హీరో కూడా బి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవరైనా సరే వెనకాల ఒక డ్రైవింగ్ ఫోర్స్ మదరో లేదా లవ్ ఇంట్రెస్టో గర్ల్ ఫ్రెండో ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీ. అంటే నీతి అది. ఎస్, లాస్ట్ క్లైమాక్స్ లో డైలాగ్ కూడా స్పెషల్లీ పాలించి పెంచే తల్లులు సార్, పాలించడం వాళ్ళకి తప్ప మనకేం తెలుసు. అమేజింగ్ సార్, అమేజింగ్. అండ్ ఎన్టీఆర్ గారితో పాటు ఈ సినిమాలో ఇంకొక హీరో అంటే నేను డైలాగ్స్ అనే చెప్తాను. అసలు ఏం డైలాగ్స్ సార్, అసలు అందరివి జగపత్ బాబు గారు చెప్పే డైలాగ్స్, చేతికి కత్తి మొలిచినట్టుంది అని అంటూ, అసలు అమేజింగ్ డైలాగ్స్ సార్ విక్రమ్ గారు. అంటే మీ సినిమాలు మామూలుగానే మేము డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఈ ఎన్టీఆర్ గారిని పెట్టుకుని ఈ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ అండ్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ స్టోరీలో సూపర్. కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువైతే ఏమనుకోకండి, టాకింగ్ యాజ్ అన్ ఆడియన్. జగపత్ బాబు గారు ఆ గొంతుకి మీరు అది అలా పెట్టుకుని అండ్ మీరు ఎమోషన్ అయినప్పుడల్లా ఆ బ్లడ్ బయటకు వస్తూ అది సీన్ యాక్ట్ చేసేటప్పుడు ఓకే, బట్ డబ్బింగ్ హౌ యూ మేనేజ్డ్ ఇట్ సార్? యాక్చువల్లీ డబ్బింగ్ ఏ డిఫికల్ట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అవును. అవును. కళ్ళు తిరిగి కింద పడిపోయేవారు కష్టం. నేను రోజు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాను, అంటే నేను ఇప్పటిదాకా చెప్పలేదు, రోజు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాను.
పప్పు అనే డబ్బింగ్ ఇంజనీర్ తను ఇన్ఛార్జ్ తను బేసిక్గా. సో వెళ్ళినప్పుడు మామూలుగా ఉంటే బాబు మీకు ఒకటేదో చూపించాలి అని ఏంటని ఏంటని కానీ ఒక టిష్యూ పేపర్ తీసుకొచ్చి చిన్న అలా చూపించాడు. దాని మీద బ్లడ్ ఉంది, దాని మీద బ్లడ్ స్టెయిన్ ఉంది చిన్న, అంటే మరి సినిమాలో చూపించినట్టుగా కాదనుకోండి, స్మాల్ డ్రాప్స్ ఉన్నాయి. ఏంటిది పప్పు అన్న, జగత్ బాబు గారు ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే బాబు అసలు అలా కాఫ్ వచ్చేసి చిన్న పాటి అలా లోపలంతా రప్చర్ అవుద్ది కదా అది వచ్చింది. నన్ను ట్రోఫీ కేసులో పెట్టుకున్నాడు పప్పు ఇది అలవాడు అని చెప్పి నేను ఆ రోజు వెంటనే ఆయన చెప్పాను, సార్ ఇదేం సార్ ఆయన డబ్బింగ్ అలా తగ్గేసి బ్లడ్ వచ్చేస్తుంది అనుకుంటా, కొంచెం నాకు భయం వేసేస్తుంది అని. దాట్ వాజ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ బసిరెడ్డి. బట్ అండ్ ఇఫ్ నాట్ హిమ్ వి ఈవెన్ ఆడియన్స్ అసలు ఇంకెవరిని ఊహించుకోలేనంతగా ఉంది ఇప్పుడు ఇవాళ అసలు బసిరెడ్డి. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ ఎన్ యాక్టర్ అండి, ఒక ట్రూ యాక్టర్ సక్సెస్ అది. ఇర్రిప్లేసిబుల్ అంటాం చూడండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ చూసేసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయగలుగుతారు అనగానే మనకి విజన్లోకి రాదు, బహుశా ఆ యాక్టరు ఏమో బాగానే, బట్ ఇలా ఇంపాసిబుల్ అంటాం చూడండి. దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ ఎన్ యాక్టర్. సో వెన్ బసిరెడ్డి కేమ్ టు యూ, ఆ క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమన్నా కొంచెం జంకు భయం అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎస్ విల్ టేక్ ఇట్ ఛాలెంజ్ అనుకుని దూకేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తారక్ విజన్ నేను చేయగలను ఆ క్యారెక్టర్ అనేది ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్, అండ్ దాన్ని త్రివిక్రమ్ వీటో చేయటం అండ్ నేను అది చేయటం ఒకటండి. దాంట్లో కుదిరింది ఏంటంటే ఫస్ట్ నోట్లో బుల్లెట్ పెట్టగానే కోత లేతగా ఉంది బసిరి అన్న ఏంటిది నారపల్లి కొడుకు గారు, ఆ డైలాగ్తోనే సెట్ అయిపోయింది క్యారెక్టర్ నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే అండి, ఫస్ట్ నుంచి కూడా అంటే నేను ఎక్కువ చూసేవాడిని కాదు, రష్ రోజు ఇద్దరు వాళ్ళిద్దరు చూసేవారు. చూసినప్పుడల్లా ఇద్దరు వచ్చి ఇంత బాగుంది అంత బాగుంది నీ క్యారెక్టర్ బాగుంది ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ నాది కూడా అని ఎన్కరేజ్ చేయటంతో ఇక ఎనర్జీ మామూలుగా రాలా. దట్ వాస్ ద ప్యాషన్. సో వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు నన్ను నమ్మినందుకు నేను ఏదైనా సరే ఈ దెబ్బతో నా గొంతు పోయినా పర్వాలా, నేను కింద పడిపోయినా పర్వాలేదు, నేను పోయినా పర్వాలేదు అనే రేంజ్లో సినిమా నా పేరు నాకు పేరు రావాలి, వాళ్ళ పేరు నిలబెట్టాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అనేది ఒకటే ఎయిమ్. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ సింపుల్, ఇట్ వాజన్ డిఫికల్ట్ యాక్టింగ్ విత్ దేర్ ఎన్కరేజ్మెంట్. సూపర్. అన్ని సినిమాలు కూడా సార్ ఒక సాంగ్తో స్టార్ట్ అవుతాయి, ఇంట్రొడక్షన్ సాంగ్తో లేదంటే ఏదైనా ఒక మంచి కామెడీ సీన్స్ ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఈ సినిమా మొదటి 20 నిమిషాలు ఆ 15-20 నిమిషాలు ఒక ఫీస్ట్, ఒక యాక్షన్ ఫీస్ట్ మొత్తం అలా పెట్టేశారు ఆడియన్స్కి ముందు, అండ్ NTR గారి లుక్ ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా. సో అంటే ఎలా ఈ టార్చ్ బ్యారర్ తీసుకురావాలని ఎలా అనుకున్నారు సార్ త్రివిక్రమ్ గారు? యూ బికేమ్ ద టార్చ్ బేరర్ ఫర్ దిస్ అంటే ఇలా ఫైట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు సినిమాని? లేదంటే అలా కథ బేసిక్గా ప్రోగ్రెషన్లో అలా వెళ్ళటమే రైట్ బేసిక్, ఎందుకంటే అంత గొడవ జరిగిన తర్వాతే కదా ఒకడికి ఒక చిన్న వ్యాసిలేటింగ్ ఫీలింగ్ వచ్చి ఒక వాక్యూమ్ లాంటిది క్రియేట్ అయ్యి, అంటే ఒక ఇద్దరు టూ బిగ్ హెడ్స్ నారపురెడ్డి అండ్ బసిరెడ్డి అని ఒక ఇద్దరు బలమైన పర్సనాలిటీస్ అంత కేయాస్ క్రియేట్ చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక నెక్స్ట్ జనరేషన్ వాడు వచ్చి నిలబడినప్పుడు వాడిని అదేంటంటే ఒక ఏమంటారు దాన్ని ఐ ఆఫ్ ది స్టామ్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి. సో అలాంటి వాడికి అంత ఆ వ్యాసిలేటింగ్ ఫీలింగ్ అంటే ఒక విరక్తి రావాలి, అన్నీ వదిలేసి ఛా అసలు ఇవన్నీ వద్దు అని బయటికి వెళ్ళి వేరే డైరెక్షన్ ఏమైనా చూడాలి అని అనిపించాలంటే ఇంత జరగాలి కదా, ఇంత జరగకుండా ఎలా వస్తుంది? ఇప్పుడు అశోకుడు కూడా కళింగులతో జరిగిన యుద్ధంలో కొన్ని ఏమంటారని దాదాపు 1 మిలియన్ పీపుల్ చనిపోయిన తర్వాత వాళ్ళ డెత్ చూసిన తర్వాత అతను షాటర్ అయిపోయాడు, అంటే నేనేనా ఇంత ఇంత ఏమంటారు దాన్ని ఇంత దీన్ని క్రియేట్ చేసింది నేనేనా, అంటే ఇంత ఏమంటారు దాన్ని డిజాస్టర్ని నేను క్రియేట్ చేయగలిగానా, నేను ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి అతను ఫీల్ అయిపోయి బయటకు వచ్చేసాడు దాంట్లోంచి. సో రఫ్గా అలాంటిది అనుకోండి అంటే అంత వ్యాసిలేటింగ్ ఫీలింగ్ రావాలంటే అంత జరగాలి కదా అనిపించింది, లేదంటే దానికి మీనింగ్ లేదు, లేదంటే ఎందుకు వాళ్ళ నానమ్మ చెప్పగానే అతను కనెక్ట్ అవుతాడు, ఎందుకు వాళ్ళ ఏమంటారు దాన్ని వాళ్ళ అత్త తిట్టగానే అతను రియాక్ట్ అవుతాడు, ఎందుకు ఎవరో ఒక అమ్మాయి మా ఆయనకి బెయిల్ వద్దు మా అతని జైల్లోనే ఉండని అన్నప్పుడు ఎందుకు అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, అంటే అతను దాని మధ్యలో ఉండాలి కదా అనిపించింది. అందుకని తీసుకెళ్ళి ఆ మధ్యలో నిలబెట్టడానికి మనం ఏం చేయగలం మ్యాక్సిమం. సో అందుకని అందరం పుష్ చేసుకుని చేసేసాం ఆయన పుష్ చేసేసి. సినిమా కథ కూడా అదే, యుద్ధం జరిగిపోయిన తర్వాత
వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏం మొదలవుతుంది. అదే కథ, అదే కథ. మామూలుగా చాలాసార్లు మనకేంటంటే మనం చరిత్ర చూసుకుంటే యుద్ధం వరకు చెప్పేసి ఆపేస్తారు, తర్వాత చెప్పిన దాఖలాలు ఉన్నాయి కానీ మనం చదవం. మనకేంటంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అంత అయిపోయింది కదా, పాండవులు రాజ్యం వెళ్ళేశారు. బట్ పాండవులు రాజ్యం వెళ్ళిన దగ్గర నుంచి అసలు అసలు కథ అప్పుడు మొదలైందంట. బట్ అది మనం చదవం. వి గ్లోరిఫై ద వార్. సో వార్ గ్లోరిఫై, అసలు ఓకే ఈ గ్లోరిఫికేషన్ అయిపోయింది వార్, అది వాట్ ఆఫ్టర్ దాట్. ఇప్పుడు ఆయన అన్నట్టు అశోకుడు చూసిన తర్వాత ఏమి చేశాడు వీరరాఘవరెడ్డి? ఈ యుద్ధం చూసిన తర్వాత తనలో జరిగిన మార్పులు ఏంటి, తనకు వచ్చిన మార్పులు ఏంటి, ఆ మార్పు కోసం తను ఏం చేశాడు, తను ఎంచుకున్న దారి ఏంటి, తనకు అడ్డేంటి? ఇప్పుడు ఆ మార్పుని బసిరెడ్డి ఒప్పుకుంటాడా? బసిరెడ్డికి మార్పు ఇష్టం లేదు. ఎలా దాన్ని ఓవర్కమ్ చేసి ఆ మార్పుని తీసుకొచ్చాడు అనేది, దట్స్ ద న్యూయర్ థింగ్ ఆఫ్ రైట్. ఎందుకంటే రకరకాల చాలా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చేసాయి ఇండస్ట్రీలో. బోల్డ్ మంది బోల్డ్ విధంగా వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ని, వాళ్ళ వాళ్ళ ఐడియాలజీని చెప్పడం జరిగింది ఆ చిత్రాల ద్వారా. బట్ వాట్ ఇస్ ట్రూ త్రివిక్రమ్స్ ఐడియాలజీ? అసలు ఏం చెయ్యాలి? దట్స్ వేర్ త్రివిక్రమ్స్ ఇస్. అందుకే నాకు బాగా ఆయన థాట్ ప్రాసెస్సే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్ ఎస్. అండ్ మన సినిమాలు చూసుకుంటే సార్, హీరో గెలుస్తారు, వీళ్ళని ఓడిపోతారు, యూజువల్గా ఇదే జరుగుతుంది. కానీ ఇక్కడ బసిరెడ్డి క్యారెక్టర్ చూస్తే ఏనుగు చచ్చినా వేయే బతికినా వేయే అన్నది గుర్తొచ్చింది నాకు. అంటే ఆయన బతికిన ఆయన బతికారు, ఆయన చచ్చిపోయి కూడా బతికారు, బికాజ్ ఆయన ఓడిపోలేదు. ఇది అయితే నేను చూడలేదు సినిమా, అది కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది. అది దాని తర్వాత పాట అనేది అసలు హైలైట్, అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అంటే మొదటి నుంచి క్లైమాక్స్ చెప్పిన దగ్గర నుంచి నాకు ఆయన చెప్తుంది ఏంటంటే సీను క్లైమాక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా హోల్డ్ చేస్తావు, దాని మీద మాత్రం నువ్వు కరెక్ట్గా ఫుల్ స్టాప్ పెట్టాలి, దాన్ని కరెక్ట్గా సర్కిల్ చేయాలి. నాకు అదొక్కటే వర్రీ ఉంది, నాకు అదొక్కటే వర్రీ ఉంది. దాని గురించి ఎప్పుడు నన్ను వాన్ చేస్తుండేవారు జగత్ బాబు గారు. అంటే మీద ఎక్కువ బేసిక్ ఎక్కువ స్క్రిప్ట్ మాట్లాడుకుంటాం. నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరికి బాగా పరిచయం ఎవరికి, జగత్ బాబు గారికి నాకు. సో అందుకని చెబితే ఆయన జార్జియాలో షూటింగ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఈ పాట వినిపించా నేను ఎన్టీఆర్ గారు ఆయనకి స్పీకర్లో పెట్టి ఆయన అప్పుడు నేను రిలాక్స్ అయిపోయాను. నేను ఫుల్గా సర్కిల్ నేను ఆలోచించను అయిపోయింది సినిమా నువ్వు మర్చిపోను. కరెక్ట్గా సెన్సర్ జరిగే 3 రోజుల ముందు వచ్చింది ఐడియా. అక్కడ పాట పెట్టి, ఎందుకంటే ఆడవాళ్ళని ఇచ్చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు బసిరెడ్డిని పొడి చేసాడు హీరో, బసిరెడ్డి చనిపోయాడా లేదా చనిపోలేదా, హీరో ఐడియాలజీ గెలిచిందా, బసిరెడ్డి ఐడియాలజీ గెలిచింది, ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే అసలు మగవాళ్ళని గెలిపించాల్సింది ఆడళ్ళు, ఆడవాళ్ళు. అక్కడ ఆ ప్రాంతం ఉన్న ఆడవాళ్ళే గొప్ప. ఇప్పుడు నిజం చెప్తున్నాను, అప్పుడు నేను సీను చెప్పింది లైట్గా చెప్పాను, కానీ నాకైతే మేజర్ డౌటే సినిమా మీద. ఎందుకంటే తారక్ మీద అంత అంత బసిరెడ్డిని కొట్టకుండా చంపకుండా, అంటే ఇరగొట్టకుండా 40 మందిని కొట్టపోతే మన ఆడియన్స్ కొంతమంది హ్యాపీ అవ్వరు. దానికి ఏదో ఒక లెవెల్ ఉండాలి, నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఆ నెక్స్ట్ లెవెల్ అప్పుడు వచ్చింది. లిటరల్గా నేను దేనికి ఎక్సైట్ అవ్వను, ఆ పాట వినిపించగానే ఎగ్గిరి ఒక గంత తీసాను అక్కడ. అబ్బా ఇప్పుడు వచ్చింది నా సాడీస్, సినిమా ఆడుతున్నా బాబు ఇప్పుడు ఆడుతున్నా. నాది కూడా చాలాసార్లు అన్నారు క్లైమాక్స్ ఒకటి తారక క్లైమాక్స్ బాబు మీకు వదిలేయండి, బాగుంటుంది మీరు చూడండి, మనకి మన ప్రయత్నం బాగుంది, డెఫినెట్ గా బాగుంది. ఏంటంటే నాకు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అయిపోయినది. నేను మామూలుగా యాక్టర్లు మాత్రమే కాకుండా నాకు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అయిపోయినా ఏంటి, నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంకా బాగుండదు, ఇంకా బాగుండదు. సో ది బికేమ్. అందుకని సినిమా, అంటే అందుకని సినిమా ఒకళ్ళ వల్ల ఎందుకు అవ్వదు అంటే చాలా పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి సినిమాకి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోదు, బేసిక్ ఫిల్మ్ కుదరదు. ప్రతి వాళ్ళు ఆ చేసేది ఒక చిన్నది చేసినా సరే, ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా గుర్తుండడానికి రీజన్ అంటే ప్రతి వాళ్ళు వాళ్ళదైన ఒక మార్క్, వాళ్ళదైన సజెషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఆ ఉంటి చేసేప్పుడు చేసిన శత్రువు కానీ, బ్రహ్మాజీ కానీ, చిన్న చిన్న సీన్లు చేసిన, అలాగే రంగధామ్ ఓబాని చేసిన క్యారెక్టర్ అతను కానీ, సో ప్రతి వాళ్ళు కూడా ఆ చిన్న చిన్న నవీన్ చంద్ర చేసిన వైఫ్ చేసిన ఈశ్వరీరావు గారు కానీ, అత్త చేసిన సితార్ గారు కానీ, ప్రతి వాళ్ళు చిన్న సీన్ చేసినా కానీ చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ వదిలిపెట్టారు. సో అందుకని ఎవరిని మనం తక్కువ చేయలేం. ఈయన ఆ సీన్ అయితే మనం సారథి స్టూడియో చేసిన సీన్ ఏంటి సార్, అది బ్రహ్మాజీ ఫస్ట్ లిఫ్ట్ చేశాడు ముందు, తర్వాత దాన్ని నవీన్ చంద్ర నెక్స్ట్ లెవెల్కి పెట్టుకెళ్ళాడు ఆ సీన్ హౌస్లో జరిగింది. తర్వాత దాన్ని ఈశ్వరరావు గారు ఇంకో లెవెల్కి పెట్టారు. అప్పుడు లాస్ట్
జగత్బాబు గారు సైడ్ పెట్టాం. ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసి ఇంకా దాని తర్వాత ఇంకేంటంటే నలుగురు ఎక్సల్ అయిపోయారు అందరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొట్టుకున్నాం. నువ్వా నేనా అని కొట్టుకున్నాం. కానీ ఆ కాంపిటీషన్ ఉంటే కూడా అది చాలా బాగుంటుంది ఆన్ సెట్స్ అండ్ అది అవుట్పుట్ కూడా ఇట్ విల్ బి లైక్ ఇది ట్రై చేయాలంటే ప్రతి వాళ్ళు నాలుగు వైపులో నేను చూస్తే ఎవరి వరల్డ్ లో వాళ్ళు ఉండేవారు ఆలోచిస్తూ ఉండేవారు ఏం చేయొచ్చు నాకు నచ్చదు. నాకు ఓవరాల్ గా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఈ కాంబినేషన్స్ ఎందుకు ఇంత లేట్ అయ్యాయి అని. త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారు జగపతి బాబు గారు, ఎన్టీఆర్ గారు పూజా హెగ్డే ఉంటుంది అంటే కొన్ని నేను ఆయన చాలా ఒకదాన్ని నమ్ముతా ఉండి బాగా ఏది పుష్ చేయకూడదు. ఓకే జరగాలి, న్యాచురల్గా జరిగితేనే బాగుంటుంది. అంటే బహుశా అరవింద సమేత లాంటి చిత్రం రావడానికేమో ఈ గ్యాప్, ఇద్దరం మంచి మిత్రులు కానీ ఇద్దరం మంచి మిత్రులు కదా అని చెప్పి ఏదో చిత్రం చేసేయకూడదుగా. బహుశా ఆయనతో చేయడానికి నిజంగా నాకు ఒక యాక్టర్గా నేను నేర్చుకోవాల్సింది కొంత ఉండిందేమో అరవింద సమేత లాంటి చిత్రంలో వీరరాఘవుడు లాంటి పాత్ర వేయడానికి. బహుశా ఆయనకి ఇలాంటి కథ ఒకటి రాద్దామే ఇప్పటిదాకా మనం టచ్ ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన సునీల్ ఎప్పుడు అనుకునే ఉంటారు నాకు మామూలుగా వాళ్ళిద్దరు పెద్ద ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఎప్పుడో చెప్తూ ఉండే ఒక్క మంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక కథ రాయి నువ్వు బాగుంటుంది నువ్వు బాగా రాస్తావని ఎప్పటి నుంచో అడిగేవాడంట. రాద్దాంలే అని. అది చూడండి ఈరోజు అయింది అది నాతో అయింది. సో కొన్నిటికి ఆన్సర్లు ఉండవండి, అవి జరగాలి. బహుశా అది అలా జరగడం ఇలా జరిగింది కాబట్టి ఇలా అరవింద సమేత ఇలా రావడం వల్లే ఇలా ఈ ఆర్టిస్టులు అందరూ అందులోకి రావడం వల్లే ఈరోజు ఈ చిత్రం ఇంత గొప్ప విజయాన్ని సాధించింది. అండ్ జగపతి బాబు గారు ఆల్రెడీ మీ ఇద్దరు కలిసి వర్క్ చేశారు సార్ నాన్న ప్రేమతో, అండ్ అగైన్ ఇప్పుడు అరవింద సమేత, ఎన్టీఆర్ గారిలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఏం మారలేదని మాత్రం చెప్పకండి బాబు, ఇంకా మారలేదని మాత్రం చెప్పకండి. గుడ్ క్వశ్చన్. కొంచెం ఇద్దరు పిల్లలు కొంచెం పెద్దతనం వచ్చిందని చెప్పండి, మీరు కొంచెం పెద్దరికం వచ్చిందని చెప్పండి. రాలేదు మీరు భలేవాళ్ళు, ఆయన అడగొచ్చుగా నన్ను అడగొచ్చుగా మీలో మాస్టర్ ఏంటనేది. నేను 30 ఇయర్స్లో ఎంజాయ్ చేసింది ఈ సినిమాలో మామూలు అలరు కాదు చేసింది ఇద్దరు, అండ్ దాంతోపాటు సున్నీ అంటే సీను అలరు వేరు, అది చెప్పమంటావు సీను. జనరలీ అందులో కాంబినేషన్ పక్కన సునీలు బ్రహ్మాజీ అందరూ ఉండేపాటికి ఆఫ్ సెట్ ఎంత అలరంటే అంత అలరు, అంత నవ్వించి తను ఇమీడియట్గా చేంజ్ అయిపోయాడు క్యారెక్టర్ గురి. నాకు మళ్ళీ బసిరెడ్డి రావడం నా ప్రాణం అనిపించింది. ఇక్కడ నాకు మొన్న నిన్న వరంగల్ నుంచి రవి అని నాకు ఎప్పటి నుంచో ఫేవరెట్ ఫ్యాన్ అండి. తను చెప్తా ఉన్నాడు సార్ ఒక మాట సర్ప్రైజ్ అయ్యా, జగపతి బాబు మారుమూల విలేజ్లో ఇప్పుడుదాకా తెలియదండి మీరెవరో అంటే నేను షాక్ అయ్యి నీ సినిమాలు చేసి నేను తెలియదు అంటున్నాడు ఏంటండి. నిజమే అంట, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో అసలు ఈడెవడో ఈడు గొడవ ఏంటని మొత్తం చూస్తున్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏమంటే తారక్ చాలా గొప్ప మనిషి అండి, ఇంత క్యారెక్టర్ ఒప్పుకోవడం గొప్పదనం అయింది, మీ గురించి చెప్పడం గొప్పది అని ఆయన నా తరపు నుంచి చెప్పండి అని పనిమాలి చెప్పండి. వాట్ ఈ సెడ్ ఆడియో ఫంక్షన్లో చెప్పింది నేను ఒకటి నమ్ముతాను. కేవలం అంటే రామాయణం ఉందండి, రాముడు వెళ్ళి సీతని తీసుకురావడానికి కేవలం అంటే దేవుడు సైతం దేవుడు అవతారమూర్తి అయినటువంటి రాముడికి కూడా కొన్ని బలాలు కావాలి, సహాయం కావాల్సి వచ్చింది, సహాయాలు కావాలి, బలాలు చేకూరాలి. వానరుల సహాయం అవ్వచ్చు, హనుమంతుడు అవ్వచ్చు, ఈ ఇన్ని సహాయాలు ఆఖరికి ఉడత కూడా సో ఇంతమంది సహాయం చేస్తే దేవుడు అంటే ఒక మనిషి రూపంలో వచ్చిన దేవుడు ఒక మనిషి భర్త అవ్వగలిగాడు ఫైనల్గా. అంటే మా చిత్రం మామూలుగా మా సినిమా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఎప్పుడో అన్న చాలా గొప్ప మాట, అది రాముడు మంచి భర్తని పిచ్చుకోవడానికి మంచి భర్తని పిచ్చుకుందాం అని అనుకున్నాడు కాబట్టి దేవుడు అయ్యాడు. నాకు చాలా అంటే ఒక మంచి భర్త ఒక మంచి కొడుకు
ఒక మంచి నాయకుడు, ఒక మంచి పాలకుడు అవ్వగలిగితేనే దేవుడు అవ్వలేడు. సో ఆయన నేర్పించింది అది. సో రా అంత దేవుడు సైతంకే తప్పలేదు. సో మనం ఎంత అంటున్నా, ఒక చిత్రం అనేది గొప్ప విజయం సాధించాలి అంటే అది కేవలం ఒక డైరెక్టరు కథ రాసుకోవడం వల్ల లేదా ఒక హీరో తన పాత్రని బాగా చేయడం వల్ల అవ్వదు. అవ్వదు. ఒక చిత్రం గొప్ప చిత్రం అవ్వాలి అనంటే చాలామంది నటీనటులు, చాలామంది టెక్నీషియన్లు కలిసి ఒక తాటిపైకి రాగలిగితేనే, వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి దొరికితేనే చిత్రాలకి రేంజ్లు అవ్వచ్చు, విజయాలు అవ్వచ్చు, అవి యునానిమస్ అవుతాయి. ఇది నా గట్టి నమ్మకం. సో అందులో నేను ఒప్పుకోకూడదు. నేను ఈ నీతి నమ్మేస్తాను ఫస్ట్. సినిమా ఇస్ లార్జర్ అని చెప్పేసి అన్నిటికంటే ఇది గొప్పది. మనం నిల్చున్న చిత్రం గొప్పది, మనం చేస్తున్నటువంటి చిత్రం గొప్పది. ఇది ఇది అంతే. సో ఈరోజు నిజంగా అన్నాను, ఇప్పుడు ఒక గొప్ప నాయకుడు బయటికి రావాలంటే ఒక గొప్ప ప్రతి నాయకుడు ఉండాలి. ఇప్పుడు ఆ ప్రతి నాయకుడు గొప్పగా లేకపోతే మరి ఇప్పుడు ఇతర నాయకుడు ఎలా అవుతాడో నాకు అర్థం కాదు. సో అలా. అండ్ అరవింద సమేత టైటిల్ పెట్టినప్పుడే మాకు అర్థమై ఉండాల్సింది, కానీ సినిమా చూసాక పూర్తిగా అర్థమైంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఉన్న ఆడియన్స్కి కూడా సినిమా చూసిన తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి లేడీస్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి సకుటుంబంగా చూడగలిగే సినిమా అని అందరికీ అర్థమైంది. అండ్ ఈ సక్సెస్లో, ఈ విజయంలో తమన్ గారు ఆల్సో ప్లేయర్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ రైట్? అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ సాంగ్స్ కానీ, సో వాట్ డు యు సే అబౌట్ ఇట్ సార్? మేజర్ రోల్ రైట్? ఇంపార్టెంట్ అనేది చిన్న, అంటే అందరూ దే గివెన్ దేర్ ఇస్ తమన్ హస్ ఐ థింక్ హస్ గివెన్ హిస్ బెస్ట్. నేను అందుకే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు కొన్ని అప్పుడే తీసుకెళ్ళి కొన్ని చూపించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పాటలన్నీ పాటలోకి ఎత్తైతే, అంటే ఆ చిత్రాన్ని అంత బ్యూటిఫుల్గా ఎలివేట్ చేయడం అనేది, ఆ ఎమోషన్ అంతా హోల్డ్ చేయడం అనేది, అండ్ ఈజ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆయన ఎలాగైతే డ్రీమ్ చేస్తున్నారో దాన్ని డెలివర్ చేయడానికి అంటే ఇంకా ప్రాణం పెట్టేశాడు. నేను నా కళ్ళారా చూశాను కాబట్టి, అంటే లిటరల్గా అక్కడ ప్రసాద్ ల్యాబ్స్లోనే అక్కడే ఉండి లివ్డ్ దేర్ యాక్చువల్లీ లిటరల్గా ఉండిపోయాడు. 45 రోజులు ఇక్కడే ఉండిపోయాడు అసలు. అంటే ఆయనకి ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లోంచి అక్కడికి వెళ్ళడం కానివ్వండి, అంటే ఎడిట్ రూమ్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఆయన దగ్గరలో ఉండాలి, ఆయన విసినిటీలో ఉండాలి, ఆయనకి ఈజీగా ఉండాలని 45 రోజులు ఇక్కడే ఉండి ప్రాణం పెట్టేశాడు. చాలా 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 అద్భుతంగా చేశాడు సార్. మీరు ఆల్రెడీ ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని సినిమాలు చేశారు, మీ పాత సినిమాలు కొన్ని చూసుకుని, అండ్ మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది అబౌట్ దిస్, ఈ రాయలసీమ ఏరియా అట్ సైడ్ వాళ్ళ పీపుల్ ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటి అని. 5 రూపాయల కోసం నిజంగా కొట్టుకుంటారా సార్? జరిగింది అంటే పూర్తి ఎగ్జాక్ట్గా పెట్టలేదు, కానీ మీకు ఒకటి చెప్తాను, అప్పుడు ఇది నాకు తెలిసి మీకు ఆశ్చర్యం అనిపించదు. చెప్పండి. ఇటుకుంటుంది తెలుసు కదా మీకు, బ్రిక్, దాని గురించి కొన్ని వేల మంది లక్షల మంది కొట్టుకుంటారు. నమ్ముతారా మీరు ఇది? ఇటుక గురించి అదే కదా బాబరీ మసీద్ కరసేవకులు వెళ్ళింది పట్టుకుని కదా, మరి మనుషులు కొట్టుకుంటారు, పెద్ద ఆశ్చర్యపడదు. కాకపోతే కొట్టుకుని ఏ లెవెల్కి వెళ్తారంటే ఎక్కడ మొదలు పెట్టడం మర్చిపోతారు మనుషులను. ఎక్కడ మొదలైంది మర్చిపోయింది. దీనికి నా ఫ్రెండ్ ఫిలాసఫర్ లాంటి ఆయన ఒక ఆయన చెప్పిన మాట ఒకటి చెప్తా, అది నాకు తెలిసి మీకు పూర్తిగా సాటిస్ఫై చేస్తుంది. నేను కాజ్ ఆఫ్ ద వార్ మనం మాట్లాడుకున్నాం ఒకసారి, ప్లేస్ ఆఫ్ ద వార్. ఎర్లియర్ మన కొత్త యుగంలో పురాణాల గురించి వాటి గురించి చెప్పినప్పుడు, వాడెవడో ఒక రాక్షసుడు హిరణ్యాక్షుడు అనేవాడు వేదాలు దుబ్బుకెళ్ళిపోయి కింద ఎక్కడో 7 సముద్రాల కింద దాక్కుంటే ఆయన చేపలాగా వెళ్ళి చంపాడు. తర్వాత త్రేతాయుగంలోనేమో సీతని రావణాసుడు ఎత్తిపోతే లంకలో దాస్తే ఓ బ్రిడ్జ్ కట్టుకుని రాముడు వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళి ఆయన చంపాడు. తర్వాత పాండవులు కౌరవులు ఈ రాజ్యం ఎవరికి కావాలి ఎవరికి కావాలని వాళ్ళ రాజ్యంలోని కురుక్షేత్రం అనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని, యాక్చువల్ దాని పేరు సమంత పంచకం, వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి కురు వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి కురుక్షేత్రం. సో అక్కడ కొట్టుకుని చనిపోయారు. జాతికి మూడిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో కాజ్ ఆఫ్ ద వార్ ఈజ్ నాలెడ్జ్, వేదాలు పట్టుకెళ్ళాడు. అండ్ ప్లేస్ ఆఫ్ ద వార్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ వేర్ యూఆర్ లివింగ్, ఎక్కడో సముద్రం డౌన్ ద సీ. ఓకే, నెక్స్ట్ దానికి కాజ్ ఆఫ్ ద వార్ ఇంకొంచెం తగ్గింది, ఒక అమ్మాయి ఫ్లెష్కి వచ్చాం మనం ఆ లెవెల్కి. సీత ప్లేస్ ఆఫ్ ద వార్ ఇంకా తగ్గింది, జస్ట్ ఒక బ్రిడ్జ్ దాటి వెళ్తే చాలా అవతలకి. ఆ నెక్స్ట్ లెవెల్కి కాజ్ ఆఫ్ ద వార్ ఇంకా తగ్గింది, పీస్ ఆఫ్ ల్యాండ్, లైఫ్లెస్ ల్యాండ్, ఈ ప్లేస్ నీదా ఈ ప్లేస్ నాదా అని కొట్టుకున్నారు. వా ప్లేస్ ఆఫ్ ద వార్ ఇంకా దగ్గరికి వచ్చింది, వాళ్ళ రెండు రాజ్యాల మధ్యలోనే ఉన్న ఒక ప్లేస్. ఇప్పుడు కాజ్ ఆఫ్ ద వార్ కలర్డ్ పేపర్,
కొంతమంది దాన్ని రూపీ అంటారు, కొంతమంది రెన్మిన్ బే అంటారు, కొంతమంది డాలర్ అంటారు, కొంతమంది దెరామ్ అంటారు. అండ్ ద ప్లేస్ ఆఫ్ ద వార్ విత్ ఇన్ విత్ ఇన్ యువర్ కాన్ఫ్లిక్ట్ నీలోకి వచ్చేసింది అంతర్గత యుద్ధం. సో వెన్ దిస్ ఈజ్ పాసిబుల్ వై ఇజన్ దట్ పాసిబుల్ అని. అందుకని కాదాది వారు మీరు అంత భయపడక్కలు, కాదాది వారు అలాగే ఉంటాయి. ఓకే, అంటే ఓన్లీ టు దట్ ఏరియా ఆర్ అది ఎవరికైనా లేదు? బేసిక్గా ప్రపంచంలో ఏ ప్రాంతపు ప్రజలైనా ఇలాంటి వాటి గురించే కొట్టుకుంటారు. చాలా స్టూపిడ్గా అనిపిస్తాయి. ఎవరైనా కానీ అందులో దిగితే ఇండియా పాకిస్తాన్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు కొట్టుకుంటున్నాయండి? దానికోసం కొట్టుకుంటారు. ఒక కంచి ఉంటుంది, యువతలకు జరపాలని వాళ్ళు, అవతలకు జరపాలని మనం, అంతే. రైట్, జనరేషన్స్ కొట్టుకుంటాయి. అంటే మీరు అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోతుంటే దీనికోసం జెండాలు, పాటలు, యూనిఫామ్లు, స్వాతంత్ర దినోత్సవాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత దీన్ని మీరు క్వశ్చన్ కూడా చేయరు, మర్చిపోతారు. ఒకప్పుడు ఇవి రెండు కలిసి ఒకటే ప్రాంతం, మీరు అది కూడా మర్చిపోతారు. ఇప్పటికీ మీరు ఇంట్లో రాత్రిపూట మీకు ఏదైనా బాధ వస్తే మీరు చూసే రాజ్ కపూర్ పాట, దిలీప్ కుమార్ పాట, వీళ్ళందరూ పెషావర్లో పుట్టి పెరిగిన వాళ్ళు. వీళ్ళు పాకిస్తానీలు యాక్చువల్గా, వాళ్ళిద్దరు ఇండియన్సే కాదు, మరి ఇప్పుడున్న లెక్క ప్రకారం. చూసారా ఒక్క క్వశ్చన్కి ఎంత నాలెడ్జ్ వచ్చిందో, అలాగే 5 రూపాయలు కూడా కొట్టుకుంటారేమో. అంత నాలెడ్జ్ తో కూడా ఒక సొల్యూషన్ చెప్పారు, యుద్ధాన్ని ఆపగలిగే వాడే వాడిదైన రోజు ఎవరైనా చేస్తారు. రైట్, గెలవడం అనేది అది మీ గివ్ అండ్ టేక్ ఉండాలి, అంతే కదా. అండ్ ఈ సినిమాలో ఇంకొకటి, ఎన్టీఆర్ గారు మీరు ఎన్ని యాక్షన్ మూవీస్ చేసిన ఇంతకు ముందు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పాటలు లేదా కామెడీలు ఇవి వచ్చేసరికి మీరు కొంచెం ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, కానీ ఇందులో సాంగ్ అయినా హీరోయిన్తో సీన్స్ అయినా ఏవైనా ఆ ఎమోషన్ త్రూ అవుట్ ద ఎండ్ క్యారీ చేశారు. మీ ఫుల్ లాఫ్ ఈ సినిమాలో చూడలేదు. ఎక్కడ నవ్వుతామండి రోజు, అక్కడ సినిమాలు అది చేసుకుంటూ పైగా ఇగో ఈయన సూటి పోటీ మాటలతో టార్చర్ పెడుతూ, అసలు పైగా ఆయన పెద్దరికంతో నన్ను సునీలు తను కూడా నన్ను ఆడు ఎక్కడ అంటే క్యారెక్టర్ అంటే చాలా బరువైన వ్యక్తి. అంటే తనకి నిజంగా పాపం ఫ్రాంక్ గా చెప్పాలంటే కాజ్ కోసం అందులోనే ఉంటుంది. వాళ్ళందరూ తన ఊరు మనుషులు వచ్చినప్పుడు ఇలా అందరు అనుకుంటున్నారంటే అంటాడు, ఇప్పుడు మా నాయనమ్మ మా జేజీ కత్తి పట్టడం నీ లక్షణం అంది, అవలక్షణం అనలేక మనవండి కదా, అది మార్చుకుందామని పెళ్ళం పిల్లలతో మీరు అందరూ బ్రతకడం నేర్చుకుంటారని ఇంటిని అయ్యలేని అవ్వని అమ్మను వదిలేసి వచ్చాను అంటాడు. సో చాలా పెద్ద మాట. సో తనకి ఎంత ఏమున్నా సరే వాళ్ళమ్మ వాళ్ళ నాయనమ్మ పాపం మగదిక్కు లేని కుటుంబం వాళ్ళకి, ఇంకా తనొక్కడే. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత పోనీ మేనమ్మ ఉన్నాడు, ఐ మీన్ మామయ్య ఉన్నాడు, మామయ్య లేడు, ఆయన పోయాడు. సరే మనుషులే ఉన్నారు చూసుకోవడానికి, వాళ్ళ మీద నమ్మకంతో వచ్చేసాడు తను, వాళ్ళు చూసుకుంటారని. సో ఎంత అయినప్పటికీ చాలా బరువైన క్యారెక్టర్ తను, తనకి చాలా లోపల చాలా ఉంది, బికాస్ హీ వాంట్స్ టు స్టాప్ దిస్. సరే ఏదోటి ఇప్పుడు బసిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు, సరే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎంతో కొంత చదువుకున్నాడేమో, కాసేపు వింటాడేమో అని, అంటే కొన్ని చాలా గొప్పగా చేశాడు ఆయన. అంటే ప్రతి దానికి కూడా మనం బ్యాక్ స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే 2.5 గంటల్లో సినిమా చెప్పలేమండి, 5-6 గంటలు చెప్పాలి. ఇప్పుడు బసిరెడ్డి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి బాలెడ్డితో మాట్లాడుతుంటే ఏ బండి పంపించామంటే 4222 అంటాడు, అగానా అంటాడు, 4-2 పంపించినా నాయన అంటాడు. సో 2222 ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ ఎడ్యుకేటెడ్ లేదా 2222 ఎందుకు అంటాడు. సో ఎంతో కొంత చదువుకున్నాడు, ఎంత చదివాడు మనకొద్దు, అదే అది కథకు అనవసరమైంది. ఇప్పుడు తన కొడుకుని ఈ గొడవలకి దూరంగా పెట్టి బెంగళూరులో చదివిస్తున్నాడు అని అంటే ఫస్ట్ సీన్ లో చెప్తున్నాడు ఎక్కడోకక్కడ. ఇప్పుడు తన తండ్రి ఇప్పుడు మా నారపరెడ్డి నాగబాబు గారు చేసింది అదేగా, కొడుకుని ఎక్కడో దూరం పెట్టి చదివించాడు. సో ఎక్కడో తనకి నమ్మకం ఏంటంటే ఓకే తనతో మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది, బికాజ్ తను కూడా కొంచెం చదువుకున్నవాడు, ప్రోగ్రెసివ్గా కొంచెం నాలెడ్జ్ ఉండేవాడు, ఆలోచిస్తాడు ఈ ప్రాంతంలో పీస్ రావాలంటే ఎలా చేయాలి, ఈ రెండు ఊళ్ళకి ప్రాంతం కంటే రెండు ఊళ్ళకి. సో ఎప్పుడైతే బసిరెడ్డి బ్రతికేశాడని తెలిసిందో మొత్తం కంప్లీట్గా జీరో అయిపోయి హీరో. సో బోల్డ్ చాలా బరువు ఉంది తనలో, ఇంత ఇంత జరుగుతుంటే మధ్యలో ఒక అమ్మాయి కనిపించింది, తను డ్రైవింగ్ ఫోర్స్ అయింది తనకి.
సంతుండే వ్యక్తి ఆ నవ్వినా కూడా కొంచెమే నవ్వుతాడు. అది అది కూడా మొహంలో కనిపించాల్సిన అవసరం లేదు, అది మనసుతో నవ్వుకుంటాడు తను, తన మనసుతోనే నవ్వుకుంటాడు. నవ్వుకున్న తర్వాత సో ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ క్యారెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, బికాస్ తను మాట్లాడే ప్రతి మాట వెనకాల బోల్డ్ అంత జర్నీ ఉంది, ఒక పెద్ద యుద్ధం ఉంది, మీరన్న 20 నిమిషాల యుద్ధం ఉంది తనకి. సో కాన్స్టెంట్గా ఒక్క సెకండ్ ట్రిగర్ ఆఫ్ అయిపోతే ఆ యుద్ధం ఎప్పుడైనా చేసేయచ్చు. కాస్త ఈ బరువును పంచుకునేది మధ్యలో సునీల్ గారు ఒక్కళ్ళు దొరికారు పాపాయినకి కదా. చాలా బాగా అనిపించింది మిమ్మల్ని సునీల్ గారిని ఆ కాంబో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో. సో ఇట్స్ రియలీ అంటే తెలుసు కాబట్టి ఆఫ్ స్క్రీన్ కూడా ఎంత మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అండ్ చాలా రోజుల తర్వాత వీళ్ళ కాంబినేషన్ ఆన్ స్క్రీన్. సో చాలా బాగా అనిపించింది సార్. అండ్ సునీల్ గారి క్యారెక్టర్ గురించి, సునీల్ అంటే బేసిక్ కమెడియన్లాగా ట్రీట్ చేద్దాం అని అనుకోవాలి ఈ సినిమాలో, ఎందుకంటే పర్టికులర్గా కామెడీ పర్టికులర్గా సాంగ్స్ ఈ సినిమాలో కుదరవని మేము ముందే డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఈ సినిమా అలాంటివి ఏం పెట్టినా కానీ ఎజెక్ట్ చేసేస్తుంది, అంటే ఆ సిస్టంలోకి అలౌ చేయట్లేదు. సో అందుకని దేనైనా క్యారెక్టర్లానే ట్రీట్ చేద్దాం. ఏమైనా ఆ డ్యూ టైంలో మనం ఏమైనా ఎంతైనా ఫన్ ఏమైనా తీసుకోగలిగితే తీసుకుందాం, కుదరలేదు వదిలేద్దాం, ఆ మూడ్లోనే ట్రీట్ చేసాం ఆ క్యారెక్టర్ని. అందుకని ఏంటంటే కొంచెం వెయిట్ ఉండాలి, అంటే తను ఏదైనా చెబితే మనకి కొంచెం వినాలనిపించాలి, లేదంటే తనతో మనం కూడా సింపతైజ్ చేయాలనిపించాలి, అది ఇది అంటే కొంచెం అలాంటి మాట చెప్పగలిగే స్టేచర్ ఉండాలి అనిపించింది. అందుకని సునీల్ని తీసుకున్నాం, అంతే తప్ప కామెడీ చేద్దామనో అలాంటి ఉద్దేశం అయితే బేసిక్గా లేదు. ఒకటి రెండు లక్కీగా మంచి సీన్లు కూడా వచ్చాయి. అండ్ బసిరెడ్డి క్యారెక్టర్కి వస్తే మళ్ళీ మేము ఎక్కడ షాక్ అయ్యామంటే కొడుకుని గన్ ఇట్లా పెట్టి గోడకి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే ఒక సైడ్ ఏమో ఫ్యాక్షన్ ఫ్యామిలీ కూడా ఉంటుంది, ఒక నాయనమ్మ ఒక వైఫ్ చెల్లెలు చూపిస్తే బేసిక్గా ఫ్యాక్షన్ అనే మాట కాదు, వార్ మోడ్ లో ఉన్నప్పుడు అలాంటి బటన్ నొక్కిన వ్యక్తులు అందరి జీవితాలు అలాగే ఉంటాయి. మనం ఏంటి రష్ అని ఒకటి వస్తుందండి మనకి ఆ టైంలో, ఒక 1000 ఏనుగులకు ఉన్నంత బలం, 1000 మందికి ఉండేటువంటి మూర్ఖత్వం ఇన్ని కలగలిపి ఒక మనిషిలోకి వచ్చేస్తాయి లిటరల్గా. అది ఇట్స్ కాల్ అడ్రినలైన్ రష్. అంటే మనకి ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి ఫాస్ట్గా కారు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక రష్ వచ్చేస్తుంది మనకి, ఫాస్ట్గా బైక్లో వెళ్ళినా లేదా మనకి ఏదైనా ప్రాణాల మీదకి ఏదైనా వచ్చేసినా. మన పూర్వం మనం మన మన దాంట్లో పేరుని నృత్యం చేసేవాళ్ళం, శివతాండవం సోల్జర్స్కి బాగా అది మోటివేట్ అవ్వడానికి ఏడ్రిన్ రష్ వచ్చేది వాళ్ళకి. సో ఇంకా ఆ రష్లో వెళ్ళిపోయేవాళ్ళు యుద్ధంలో. ఆ మోడ్ వచ్చినప్పుడు అండి మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. అంటే ఇది రైట్ ఇది రాంగ్, ఇది ఇలా చేస్తే రైట్ అది అలా చేస్తే రాంగ్ అనేది కంప్లీట్గా. అందుకే మృగం అంటారు, అప్పుడే మృగం అయిపోతుంది. కానీ ఇప్పటివరకు 99 విలన్ని చూసుంటాం సార్, ఈ 100 విలన్ మాత్రం ఫుల్ఫిల్ చేశారు ఒక్కడికో 100 అడుగులతో. నిజంగా సార్, అంటే చాలా ఆయన చెప్పిన ఆ మూడ్లో మీరు త్రూ అవుట్ ద మూవీ ఉన్నారు, నాట్ ఇన్ వన్ సీన్. ఇప్పుడు ఒకటి నేను కనపడుతున్నాను స్క్రీన్ మీద, సో యువర్ ఫీలింగ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ బసిరెడ్డి అనేవాడు ఫస్ట్లో పొడి చేసినప్పుడు చచ్చిపోయాడు అనుకున్నారు అందరూ, బసిరెడ్డి అయిపోయాడు. డైరెక్షన్ ఎక్కడ మళ్ళీ హై ఎక్కడ వచ్చింది, నేను మళ్ళీ బతికాను ఆ తేను తీసుకుని వచ్చి మళ్ళీ చూపించినప్పుడు మళ్ళీ ఒక హై వచ్చింది. సి దట్ ఈస్ వేర్ ఇండైరెక్ట్గా నాకు పేరు వస్తుంది, యాక్చువల్లీ డైరెక్టర్స్ క్రెడిట్ అనమాట. సో కొన్ని కొన్ని హైస్ ఉంటాయి, అది యాక్చువల్లీ కొంతమందికి గుడ్ యాక్టింగ్కి గుడ్ డైరెక్షన్కి తేడా తెలియదు. సో దిస్ ఇస్ గుడ్ డైరెక్షన్ అనమాట. నా ఎంట్రీ అలా ఇచ్చారు, దట్స్ అ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కొన్ని కొన్ని లకింగ్ అవుట్, ఐ లక్డ్ అవుట్ అన్నమాట. సో ఆయన పెన్నుకి కత్తి మొలిచింది అంటారు, ఆయన పెన్నుకి కత్తి ఎప్పుడు, ఆయన పెన్నే కత్తి అంటారు, ఇంకొంచెం సానబెట్టాడు అంతే, ఇంకొంచెం సానబెట్టి ఆ పెన్నులో రక్తం పోసాడు. ఇంక బదులు ఎవరి రక్తం సార్? నాదే. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మీ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్.